49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వరంగల్ కి సంబంధించి విపరీతమైనటువంటి కాంపిటీషన్ ఉంది అండ్ టెన్నీ కాస్ట్ మీరు గెలిచి తీరుతారు అంతకంటే ముందు అప్పుడు వచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఈసారి మెజారిటీ వస్తుందని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. యూజువల్ గానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తున్నటువంటి డౌట్ టిఆర్ఎస్ పార్టీ కాస్త బీఆర్ఎస్ గా మారిన తర్వాత ఇప్పుడు వివిధ రాష్ట్రాల మీద ఫోకస్ అనేది సీఎం కేసీఆర్ పెట్టారు కాబట్టి ప్రతిసారి అందరికి వచ్చేటువంటి డౌట్ అదే మేము మళ్ళీ అడుగుదాం అనుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం ఎవరు తెలంగాణకి? తండ్రికి తగ్గ తనయుడు ఉన్నాడు కాబట్టి మా బాస్ అంటే మా కేసీఆర్ గారు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత సెంట్రల్ పాలిటిక్స్లో పోతారు. హీల్ ప్లే కీ రోల్ ఇన్ సెంట్రల్. పిఎం అయినా అవకాశం ఉంది. అయితే దెన్ చెప్పినట్టు యాజ్ యూజువల్గా కేటీఆర్ గారు సీఎం అవుతారు అంటే అందరు కూడా కోరుకుంటున్నారు. నో డౌట్ ఇన్ దట్. యెస్ కేపబుల్. యెస్ అందరికీ అయితే కాన్ఫిడెంట్ గా అదే మనసులో ఉంది కదా. ఇంత జరిగి ఇన్ని పోరాటాల తర్వాత కూడా ఎప్పుడైనా ఒక చిన్న అసంతృప్తి ఉంది అనుకుంటే ఏముంది వినయ్ భాస్కర్ గారికి? అంటే పార్టీ మీద పార్టీ పరంగా లేకుంటే ఒక ప్రజా ప్రతినిధిగా చూసుకున్నప్పటికీ ఒక తెలంగాణలో ఒక కీలకమైన రోల్ పోషించారు మీరు రాక ముందు నుంచి. ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. టిఆర్ఎస్ లో ముందు నుంచి ఉన్నారు మీరు. నాకు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు సమైక్య రాష్ట్రంలో ఎమ్మెల్యే కార్పొరేట్ అయినప్పుడు చాలా అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఏమాత్రం అసంతృప్తి ఇప్పుడేం లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ మై బాస్ ఇద్దరు అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారితో ఎంటైర్ మినిస్టర్స్ తోనే ఐఎమ్ హ్యాపీ. అండ్ ఇంకో కొన్ని ఇప్పుడు అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. పబ్లిక్ అనేక సమస్యలతో వస్తుంటారు. నా దగ్గర ఏం మంత్రదండం లేదు. లైక్ ఇది ఎప్పుడైనా ఎవరైనా పని కానప్పుడు వాళ్ళు వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏమైనా బాధపడకుండా పోతే దెన్ స్లీప్లెస్ నైట్. అయితే వాళ్ళకి ఏం చేయాలి, ఎట్లా రిమెండ్ చేయాలి, ఎందుకు బాధపడ్డారు, ఏంది. ఓసారి బాగా ఒత్తిడి అయినప్పుడు కూడా ఎవరి మీదైనా బాగా దగ్గర వాళ్ళ మీదైనా కసరించుకుంటా ఎందుకంటే దే కెన్ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్. దూరపోళ్ళను లేకుంటే ఇంకా పబ్లిక్ ని ఎప్పుడు కూడా ఇచ్చేయను. అయితే వినయ్ భాస్కర్ గారు కార్పొరేటర్ స్థాయి నుంచి ఇప్పుడు మంత్రి లైక్ ఎమ్మెల్యేగా అయ్యారు. అదే అడగబోతున్నాను. అయితే మంత్రి కాలేదు అనేటువంటి ఒక అసహనం కనిపిస్తోంది మీ క్యాడర్ లో. మీరు కార్పొరేటర్ అయ్యారు, ఆ తర్వాత 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు, మీరేంటో నిరూపించుకున్నారు. ఇవన్నీ అయినప్పుడు కూడా ఫస్ట్ దఫాలో అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంటరీ సెక్రటరీ అనేది ఏదో ఒక పదవి ఇచ్చారు. అది గొప్ప పదవి ఇచ్చారు. కాకపోతే పార్లమెంటరీ సెక్రటరీ ఇచ్చినప్పటికీ కూడా అది లేదు. పార్లమెంట్ సెక్రటరీ అటాచ్ టు సీఎం ఆఫీస్. కాకపోతే దాన్ని తొలగించేశారు. దాన్ని సిక్స్ మంత్స్ కాదు 6 డేస్ అన్న ఐఎమ్ హ్యాపీ. సో ఆ తర్వాత మీరు చీఫ్ విప్ అయ్యారు. అంతే, మంత్రి ఎప్పుడు అవుతారు అనేది చాలా మంది ఎదురు. చీఫ్ విప్ కూడా క్యాబినెట్ పోస్ట్ అండి. చీఫ్ విప్ క్యాబినెట్ పోస్ట్ బట్ నాట్ మంత్రి బట్ నాట్ మినిస్టర్. మంత్రికి ఎన్ని ఉంటే నాకు అన్ని ఉంటాయి. ఐ కెన్ అవేల్ మినిస్టర్ బంగలో, ఐ కెన్ అవేల్ ఎస్కార్ట్, ఐ కెన్ అవేల్ స్టాఫ్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అదే నేను అంటున్నాను. చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు అనే దానికి మినిస్టర్ వినయ్ భాస్కర్ గారు అనే దానికి చాలా తేడా ఉంటుంది. సరే, మీకు లేకపోవచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి లేకపోవచ్చు, అక్కడ వరంగల్ వెస్ట్ లో ఉన్నటువంటి మీ కార్యకర్తలకు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఒక ఆ ఫీల్ ఉంది. సో కెన్ వి ఎక్స్పెక్ట్ నెక్స్ట్ టర్మ్ లో మీకు మంత్రి పదవి వస్తుంది అనేది? చిన్న బాస్ దగ్గర నుంచి ఏదైనా వచ్చిందా? పెద్ద బాస్, చిన్న బాస్ వాళ్ళు ఇట్లా బిఫోర్ ఏం చెప్పారు? అస్యూరెన్స్ ఏం లేదు. నో అస్యూరెన్స్. నేను కావాలని కూడా కోరుకుంటలేను. మా బాస్ అంటే రైట్ పర్సన్ కు రైట్ టైంలో ఆ పదవి ఇచ్చేస్తారు. సో రావాల్సిన టైంలో అది వచ్చేస్తుంది. ఒకటి ఏంటంటే నా వర్క్ రికగ్నైజ్ చేసి ఇటు పార్టీ గుర్తించింది. అది అప్పుడు టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు, కార్పొరేటర్ టికెట్ ఇచ్చిండ్రు, దెన్ ఆఫ్టర్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, దెన్ ఆఫ్టర్ ఇక ఒకటి నాకు కూడా ప్రమోషన్స్ వస్తున్నానే. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా ఇచ్చిండ్రు, పార్టీలో పదవి ఇచ్చిండ్రు, పబ్లిక్ కూడా నన్ను రికగ్నైజ్ చేసింది. ఇంకా వాట్ మోర్ ఐ నీడ్. బట్ దీనికి చాలా ఎక్కువ ఉన్నాయండి, అనిపించట్లేదు? టైం అనేది 15 ఇయర్స్ గడిచిపోయాయి. వెన్ యూ లుక్ బ్యాక్ యువర్ సెల్ఫ్ ఒకసారి అలా చూసుకుంటే నాకు పబ్లిక్ ఈ హోదాలా సేవ చేస్తున్నంత తృప్తి వేరే దాంట్లో ఉండదు. సో నెక్స్ట్ మళ్ళీ 4th టైం మీరు విజయ డంకా మోగించబోతున్నారు.
అంటే బై ఎలక్షన్ ని కలుపుడి ఎగ్జాక్ట్లీ సారీ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ ఫిఫ్త్ టైం సో బై ఎలక్షన్ ని కూడా యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఫిఫ్త్ టైం మీరు కాబోతున్నారు ఎమ్మెల్యే కాబోతున్నారు పక్కాగా బిఆర్ఎస్ లాస్ట్ టైం కంటే మెజారిటీ ఎక్కువ లాస్ట్ టైం కంటే మెజారిటీ ఎందుకంటే అది కూడా చెప్తాను మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చి మా క్యాడర్ పిలిపించారు లాస్ట్ టైం కన్నా డబుల్ మెజారిటీ అని సో ఐ యామ్ కాన్ఫిడెంట్ ఎందుకంటే నాకు మా క్యాడర్కు అంత కనెక్టివిటీ ఉంది నా ఆలోచన విధానం పార్టీ ఆలోచన విధానం మా బాస్ ఆలోచన విధానం వాళ్ళంతా గ్రాస్ప్ చేయగలుగుతారు వాళ్ళతో 30 ఏళ్ళ నేను నడిచిన జర్నీ కాబట్టి వాట్ వినయ్ భాస్కర్ అనేది మా పార్టీ బాస్కు తెలుసు వాట్ వినయ్ భాస్కర్ అనేది క్యాడర్కు తెలుసు పబ్లిక్ కూడా తెలుసు ఓటర్లకి తెలుసు 100% 100%